అంటే ఇవన్నీ డైరెక్ట్ గా వాళ్ళ పేర్ల మీద, ఇంకా నెక్స్ట్ బినామీ ఉండే అధ్యక్ష అంటే వేరే వాళ్ళ పేర్ల మీద. అవి చూసినట్లయితే దీంట్లో ఎవరెవరు ఉన్నారంటే అధ్యక్ష, మనకు ముఖ్యంగా ప్రధానంగా కనపడేది నారాయణ గారు. ఎందుకు? ఆవుల మునిశంకరు, రాపూరు సాంబశివరావు గారు, శ్రీ పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణ కుమార్, ఇవి బినామీ అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష కొమలపాటి శ్రీధర్ గారు, ఆయన బ్రహ్మాండమైన ల్యాండ్ బ్యాంక్ అధ్యక్ష, ఇక్కడ పెద్ద ల్యాండ్ బ్యాంకు కొమలపాటి శ్రీధర్ గారిది, ఎక్స్ఎంఎల్ కొమలపాటి శ్రీధర్ గారిది అధ్యక్ష. ఇదండి అధ్యక్ష, అక్టోబర్ ఏడు ఆ టైంలో ఉన్నారు అధ్యక్ష. ఇవన్నీ ఇక్కడ నల్లపాడు పోతూరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ నల్లపాడు, విలేజ్ నేము పోతూరు పిచ్చుకలపాలెం. ఇవి అధ్యక్ష. దాని తర్వాత ఇంకా వీళ్ళున్నారు అధ్యక్ష, వేమూరి రవికుమార్ ప్రసాద్. వేమూరి ప్రసాద్ వచ్చేసి డైరెక్ట్గా బయట ఎవరిని అడిగినా అధ్యక్ష, ఈవెన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పోయి అడిగినా కూడా నారా లోకేష్ బాబు గారి బేనామీ అని అంటారు అధ్యక్ష. ఎక్కడ దాంట్లో మళ్ళీ ఏమి అసలు వితౌట్ ఎనీ హెజిటేషన్ ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష వాళ్ళను. వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళు ఎంత అధ్యక్ష, దాదాపు 100 ఎకరాల్లో ఉంది వాళ్ళది. ఇక్కడ మనకు కనపడినది 62 ఎకరాలు ఇక్కడ కనపడుతుంది అధ్యక్ష. ఆ తర్వాత దివంగత కోడల శివప్రసాద్ గారు, శశి ఇన్ఫ్రా పేరు మీద 17 ఎకరాలు అధ్యక్ష. ఆ తర్వాత దూలిపల్లె నరేంద్ర గారు చెప్పిన పల్లె రఘునాథ్ రెడ్డి గారు అధ్యక్ష. అనంతపురంలో ఉండే పల్లె రఘునాథ్ రెడ్డికి మాందాడం అనే ఊరు ఉందని ఎట్ట తెలుస్తుంది అధ్యక్ష? పల్లె రఘునాథ్ రెడ్డి ఉండేది అనంతపురంలో, పయ్యావుల కేశవ్ గారు ఉండేది అనంతపురంలో, ఇక్కడ మాందాడము, ఉద్దండరాయనపాలెం, వెంకటాయపాలెంకి వచ్చి కొన్నారంటే తెలియదు ఎట్ట తెలుస్తుంది అధ్యక్ష? మురళీమోహన్ గారు వచ్చేసి యార్లగడ్డ రవికిరణ్ పేరు మీద యార్లగడ్డ గీతాంజలి, యార్లగడ్డ నిఖిలాదిత్య, జయబేరి ప్రాపర్టీస్, జీవీ ఆంజనేయులు అధ్యక్ష, బ్రహ్మాండమైన బ్యాంకు. మన బుచ్చయ్య చౌదరి గారు, గోరంట ఝాన్సీ లక్ష్మి, ఆ తర్వాత అధ్యక్ష, తర్వాత అధ్యక్ష 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 మూడవది అధ్యక్ష మూడవది మూడవది అధ్యక్ష మూడవది వచ్చేసి ల్యాండ్ బౌండరీ మార్చినారు అధ్యక్ష. బౌండరీ ఎట్లా మార్చినారనంటే అధ్యక్ష, ఫస్ట్ అధ్యక్ష 2015లో జురాన్ సుర్బానా వాళ్ళకి ఇచ్చినారు అధ్యక్ష. జురాన్ సుర్బానా వాళ్ళకి ఇచ్చిన తర్వాత, ఎవరు సింగపూర్ కంపెనీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత అన్ని వస్తాయి అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష జులై 2015లో 391 చదరపు కిలోమీటర్లకు ప్లాన్ వేసినారు అధ్యక్ష. ప్లాన్ వేసిన తర్వాత దాన్ని సబ్సిక్వెంట్గా 2016కి వచ్చాక 2217 కిలోమీటర్లకు తగ్గించినారు అధ్యక్ష. ఎందుకు తగ్గించినారు ఈ 53,000 కంటే? ఈ తగ్గించిన బిట్ ఏదైతే ఉందో అధ్యక్ష, అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను, ఇస్తాను అధ్యక్ష ఇక్కడ మేము దీన్ని ఏం మాట్లాడుతున్నాము, బినామీ ట్రాన్సాక్షన్ అధ్యక్ష, ఈ 2017 చదరపు కిలోమీటర్లకు తగ్గించుకున్న తర్వాత అధ్యక్ష, దాని ద్వారా ఏమైంది, ఆ బిట్ ఏదైతే ఉందో వాళ్ళు ల్యాండ్ పోలింగ్ ఇవ్వకుండా, ల్యాండ్ పోలింగ్ అన్ని స్వీకరిస్తాం అధ్యక్ష. ఏం పర్లేదు అధ్యక్ష, ఇప్పుడు మేము కూడా ఏం చెప్తున్నామంటే అధ్యక్ష, కోర్టులు తెలుసుకుంటాం అధ్యక్ష మేము చెప్పేది బినామీ ట్రాన్సాక్షన్ గురించి, అది బినామీనా కాదా అనేది తర్వాత తెలుస్తారు అధ్యక్ష, ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది అది బినామీ ట్రాన్సాక్షన్. ఇప్పుడు నా పేరు మీద భూమి లేదంటే ఎవరైనా చెప్తారు అధ్యక్ష లేదని, మేము చెప్పేది అట్లా కాదు, వేరే వాళ్ళ పేర్ల మీద పెట్టుకున్నారనేసి
అయితే అధ్యక్ష తగ్గిస్తున్నారు వల్ల వాళ్ళు ల్యాండ్ పోలింగ్ రాకుండా ల్యాండ్ పోలింగ్ లేకుండా వాళ్ళ భాగం వాళ్ళు మొత్తం ఎకరకెకర మిగిలించుకునేటట్లు ల్యాండ్ పోలింగ్ లో భాగం లేనందువలన మొత్తము వాళ్ళకు మామూలుగా ల్యాండ్ పోలింగ్ ఇచ్చిన వాళ్ళకి అధ్యక్ష ఎకరకు 1000 గజాలు 400 గజాలు 250 గజాలు వస్తాయి కానీ వీళ్ళకు ఎకరకెకర మిగిలి